చేయండి, అది ఓపెన్ చేయండి. ఫస్ట్ ఓపెన్ చేయమంట. సార్ 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 సర్వర్ ఉంది నాకు ఇయ్యలేదు అంటే అంతర్జాతీయ భ్రూణహత్యల దినోత్సవం సందర్భంగా నేను జగిత్యాల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమనగా, మీరు అనవసరంగా ఆడపిల్లల అని చిలుకలాగా చూసుకొని మీరు మగపిల్లల కోసమని మీరు అబార్షన్లు అటువంటి చేయించకూడదని, మరియు ఎవరైనా డాక్టర్స్ ఇల్లీగల్గా అబార్షన్ చేసినచో వాళ్ళ మీద చట్టరీత్యా పీసీబీ అంటే యాక్ట్ 2003 ప్రకారం వాళ్లకు కఠినమైన శిక్ష ఇచ్చడం జరుగుతుంది. కాబట్టి గైనకాలజిస్ట్ కానీ ఎవరైనా ఆర్ఎంపీలు కానీ ఎవరైనా అబార్షన్ అన్నెసెసరీ అబార్షన్లు చేస్తే మాత్రం మా దృష్టికి వస్తే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోబడుతుందని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. శిక్ష రేషియో 1000 to 975 ఉన్నది. అది యాక్చువల్ ఆడపిల్లలే ఎక్కువ ఉండాలి, కానీ ప్రతి 1000 మంది మగపిల్లలకు 985 మంది మాత్రమే ఉన్నారు ఆడపిల్లలు. దీన్ని తగ్గించాలంటే మనం ఇటువంటి భ్రూణహత్యలు జరగకుండా నివారించాలి. దానికి మన జిల్లా ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తాను. బిడ్డ ఆడాలని తెలియగానే వెంటనే అబార్షన్లకు పాల్పడుతున్నారు. ఈ విధానం మారాలి. ప్రభుత్వం చట్టాలు చేసినా కొందరి పాథోలాజికల్ లాబొరేటరీ వల్ల ధనదాహం వల్ల చాటుమాటుగా ఈ పరీక్షలు లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీలింగ నిష్పత్తి రోజు రోజుకు తగ్గిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే. స్త్రీలింగ నిష్పత్తి తగ్గడం వల్ల అనేక ఘోరాలు జరిగిపోతున్నాయి. నిర్భయ కేసు నుంచి ఇది ఖచ్చితంగా అందరికి తెలిసిపోయింది. స్త్రీలింగ నిష్పత్తి సమంగా ఉన్నప్పుడే, ఏదైనా సమంగా ఉన్నప్పుడే బాగుంటుందనే ఉద్దేశం మీద భగవంతుడు సృష్టి చేయడం జరిగింది. అందులో మనం కావాలని ఆడపిల్లలను చురుకున చేస్తూ పుట్టబోయే బిడ్డ ఆడ అని తెలియగానే వెంటనే అబార్షన్ చేసుకోవడం నిజంగా ఇది చాలా చెడు పరిణామం. ప్రపంచవ్యాప్తంగా జనవరి 24 అంతర్జాతీయ భ్రూణహత్యల నివారణ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. దీన్నే బాలికా దినోత్సవం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ విధానం మారాలంటే ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములై ఎక్కడ ఇలాంటి లింగ నిర్ధారణ పరీక్ష జరిగినా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని కాన్ఫిడెంట్ రిలీజ్ కోసం కోరగానే ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ సుదక్షిణాదేవి గారు, డిఎంహెచ్ఓ శ్రీధర్ గారు, డిప్యూటీ డిఎంహెచ్ఓ జయపాల్రెడ్డి గారు, మిగతా అధికారులందరూ కూడా దీనికి వెంటనే ఆమోదం తెలిపి సహకరించినందుకు వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని మాత్రం ప్రతి సంవత్సరం మేము జరుపుతున్నాం. ఈ ఏ కొందరిలో మార్పు వచ్చినా మా ఈ చిన్ని ప్రయత్నం ఫలించినట్టే. కాబట్టి మీరందరూ సహకరించి ఇలాంటి కార్యక్రమం ఎక్కడ జరగకుండా మీరు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఇలాంటి కార్యక్రమం జరిగినా, లింగ నిర్ధారణ పరీక్ష జరిగినా వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు మీరు సమాచారం ఇచ్చినట్టుంటే తప్పనిసరిగా వారు చర్య తీసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని సమాజంలో ఆడపిల్ల మనం ఆర్థిక మనం అన్ని రకాలుగా ఎంత అభివృద్ధి చెందినా కానీ సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే తర్వాత తల్లిదండ్రులను ఎవరిని చూస్తారు అనే ఒక మెయిన్ డౌట్తోనే దీనికి ఈ ఆడపిల్లలు ఫీమేల్ సూయిసైడ్ భ్రూణహత్యలకు ఉన్న కారణము. చదివిస్తే ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఎవరైనా ఈ రోజుల్లో చక్కగా ఉద్యోగం చేసుకొని అన్ని రంగాల్లో రాణించగలరు. దానికి కావాల్సింది మెయిన్లీ ఎడ్యుకేషన్. చదివిస్తే ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఇద్దరిని ఈక్వల్గా చదివిస్తే ఎవరైనా కుటుంబానికి అండగా ఉండి ఇది చేసుకోగలరు. కాబట్టి ఆడపిల్ల అని తెలుసుకొని
పురిటిలో కడుపులోనే ఆ పిల్లను చదివేయడం నిజంగా చాలా పాశవికమైన చర్య. అటువంటి దానికి ఎవరైనా ఈ మార్పు అనేది ముందుగా ప్రజల నుంచే రావాలి. సో అటువంటివి ఎవరు చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు.